దేవునికి స్తోత్రం గాక ఈ శ్రేష్ట సమయంలో మరొకసారి దేవుని మాటలు ధ్యానించడానికి మరొక పరిశుద్ధ ఆదివారం దేవుడు ఇచ్చినందుకు నూతన మాసపు మొదటి ఆదివారం ముందు దేవుని ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని ధ్యానిద్దాం పరిశుద్ధులు అయిన మరొకసారి మాతో మాట్లాడండి సులభంగా చిక్కులు పెట్టే పాపాలలు నాయన ప్రభువ మాలో ప్రవేశించకుండా మీరు నాయన తండ్రి మాతో హెచ్చరికగా మాట్లాడుతున్న ప్రతి అంశాన్ని బట్టి వందనాలు ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన మాట మేము నేర్చుకోవడానికి కృప చూపించుమని యేసుక్రీస్తునాములు ప్రార్థించి పొందుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ పిల్లల మంచిది సమయంలో సులభంగా చిక్కులు పెట్టే పాపాలలో మనం ఇప్పటి కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఒకటిగా అనుమానం లేక సందేహం సంశయాన్ని రెండవదిగా కోపాన్ని గురించి ధ్యానించాం మూడవదిగా పైకి కనబడదు కానీ లోపల చెత్తల పేరుకుపోయే అసూయ అనేటువంటి దాని గురించి ధ్యానించాం నేను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు మరొక మాట ఈ సులభంగా చిక్కులు పెట్టేది ఇది లోపల పేరుకి పోతుంది బయటికి కనబడేటట్లుగా మన ప్రవర్తనను మార్చేస్తుంది చాలా జాగ్రత్తగా అంటున్నాను ఇది లోపల పేరుకుపోవడమే కాదు మన ప్రవర్తన బయటికి కనబడేటట్టుగా చేసేస్తుంది అదే అతిశయం ఈరోజు ఈ అతిశయానికి కారణం ఏంటంటే ఒక స్థిరమైనటువంటి స్థితి వచ్చేస్తే మనిషికి తెలియకుండా పెరిగిపోయేది అతిశయం అతిశయం పెరగడానికి కొన్ని మాటలు ఉపయోగిస్తారు గర్వముతో అతిశయం డంబముతో అతిశయం పొగరుతో అతిశయం ఈరోజు నేను అంటున్నాను పిల్లరా నువ్వు అతిశయ పడవద్దని దేవుడు చెప్పట్లా కానీ ఆ అతిశయం ఎలా పడాలో ఎవరి నిమిత్తం పడాలో ఎవరి ద్వారా మనం అతిశయించాలో దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది ఉదాహరణకి రెండవ దినవృత్తాంతాలు ఇరవై ఆరవ అధ్యాయంలో పదహారవ వచనంలో ఒక ఆయన కనిపిస్తున్నారు అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను ఇతడు ఎవరంటే ఉజ్జియ ఈయన పదునారేండ్ల వాడైనప్పుడు మరి యరుషలేములో రాజరికాన్ని చేతబట్టాడు రాజయ్యాడు అతను ఏలడం ప్రారంభించాడు అతడు ఎలా ఉండేవాడంటే దేవుని ప్రత్యక్షత తెలివిగలిగిన తెలియగలిగిన దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు ఈరోజు నేను అంటున్నాను వర్ధిల్లడానికి ముందు ఇది ఉండదు వర్ధిల్లే కొలది కూడా జాగ్రత్తగా ఉండాలి వర్ధిల్లే కొలది కూడా మనలో ఎటువంటి గర్వపు ఛాయలు రాకుండా చూసుకోవాలి ఇతడు ఎలాగ ఎదుగుతున్నాడంటే దేవుని మీద ఆనుకున్నంత కాలము గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ ఏం అతన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు విచిత్రం ఏంటంటే అతడు స్థిరపడేంతవరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరంగా వ్యాపించింది ఈరోజు స్థిరపడిపోయారు అద్భుతంగా అనేక విషయాల్లో స్థిరపడిపోయారు ఒకప్పుడు బయటికి వెళ్ళి వాక్యం చెప్పేవారు నాకు తెలిసిన కొంతమంది దైవజన్ వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళు స్థిరపడిపోయారు వాళ్ళు అనుకున్నటువంటి పనుల్లో చాలా బిజీ అయిపోయారు సో ఆటోమేటిక్గా వాళ్ళు స్థిరమైపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళని పిలవాలంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే వాళ్ళు స్థిరపడిపోయారండి ఇప్పుడు స్థిరపడంలో తప్పు లేదు స్థిరపడినందుకు దేవుని స్థుతించండి స్థిరం చేసిన దేవునికి కృతజ్ఞతలుగా ఉండండి కానీ ఈ ఏం చేశాడో తెలుసా తాను స్థిరపడిపోయిన తర్వాత మనస్సును గర్వం వచ్చేసింది ఇప్పుడు నా స్థిరమైనటువంటి స్థితే నా అతిశయం అనుకుంటున్నాడు ఈరోజు ఆ స్థితే నన్ను ఈ యొక్క పరిస్థితిలోకి తీసుకెళ్ళిందని అనుకుంటున్నాడు చాలా జాగ్రత్త ప్రియుల చాలామంది స్థిరపడిపోయిన తర్వాత మనస్సును గర్వించే ఉజ్జాల లాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు నీ అతిశయానికి కారణమేంటి యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతూ నాలుగవ అధ్యాయంలో పదహారవ అంటాడు ఇప్పుడైతే మీరు మీ డంబములు ఎందు అతిశయపడుచున్నారు అట్టి అతిశయమంతయూ చెడ్డది ఈరోజు నేను అంటున్నాను గర్వము అనేది ధనమును బట్టి జ్ఞానాన్ని బట్టి వారికి స్థితిని బట్టి గర్వపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు డంబం అంటే కొంతమంది మతాన్ని బట్టి కులాన్ని బట్టి వారికి ఉన్న అధికారాన్ని బట్టి డంబంగా ప్రవర్తించేవారు ఉన్నారు నిజంగా అతిశయించేవాడు ఎవరై ఉండాలనేది బైబిల్ చెప్పిందండి ఇన్ కేస్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు బీ ప్రైడ్ గొప్ప అతిశయ కారణంగా మీరు ఉండాలంటే మీరు ఏం చేయాలి ఎందుకంటే యూద అనేటువంటి ఒక భక్తుని ద్వారా దేవుడు రాయించిన పత్రికలో పదహారో వచనంలో ఆయన అంటారు వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడొచ్చు లేక ముఖస్థుతి చేస్తూ సణుగువారు తమ గతిని గూర్చి నిందించువారే ఉన్నారు వారి నోరు డంబమైన మాటలు పలుకుతాయి ఈరోజు అలాంటి డంబము మనకొద్దండి మనుషులను ముఖస్థుతి చేయడం వెనకాల మళ్ళీ వాళ్ళ గతిని గురించి మాట్లాడడం లేక మన గతిని గురించి మనం ఏకరవు పెట్టుకోవడం ఇంకా చెప్పాలంటే సణుక్కోవడం ఇవన్నీ కూడా డంబముగా మాట్లాడే వాళ్ళ యొక్క చేష్టలు డంబముగా మనం ఉండడం కాదండి గర్వముగా మనం ఉండడం కాదు అతిశయకారకుడైనటువంటి దేవునికి మనం నమ్మకంగా ఉండాలి ఇంకా చదువుకుంటే యాకోబంటాడు మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో అయితే మీ హృదయములలో సహింప నలవి కానీ అనగా చేదైన మత్సరమును వివాదమును వారైతే అతిశయపడకండి మీకు ఇలాంటి ఆలోచనలు ఉంటే మీరు ప్రైడ్గా ఫీల్ అవ్వకండి మత్సరం ఉంది ఒకటి బాగుపడితే తట్టుకోలేని తనం ఉంది ఒకళ్ళు పైకి ఎదుగుతుంటే సహించుకోలేని దౌర్భాగ్య స్థితి ఉంది వాటిని బట్టి మీరు అతిశయపడబాకండి ఆ అతిశయ మంచిది కాదు ఎందుకంటున్నానంటే అదే యాకోబు మూడవ అధ్యాయంలో ఐదవ అంటాడు అలాగుననే నాలుగు అతి చిన్న అవయమైనను అదిరిపడుతుంది అతిశయపడుతుంది ఈరోజు నీ మాటలు ఎలాగున్నాయి అతిశయపడు కానీ దేవునిలో నువ్వు అతిశయపడే బిడ్డగా ఉన్నావా లేక నీకున్నటువంటి ఆ స్థితిని బట్టి అతిశయపడుతున్నావా కొర రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు భక్తుడు మొదటి అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో ఇరవై తొమ్మిదవ వచనం వరకు చదివితే చాలా గంభీరమైనటువంటి సత్యాన్ని ఆయన మనకి బోధించారు ప్రియుల అతిశయపడద్దు చెప్పట్లేదు కానీ ఆ అతిశయ పడేవాడు ఎలాగ ఉండాలి కొరందలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనంలో సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరిో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటక్కు లోకమందు ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అది దేవునికి కావలసింది నువ్వు పెద్ద గొప్ప జ్ఞానవంతుడిగా అతిశయపడకు పౌలు భక్తులు అంటాడు నేను వెర్రోడ్నే అంటాడు నేను వెర్రోడ్నే నేను పిచ్చోడ్నే ఈరోజు ప్రభు కొరకు నేను వెర్రివాడ్నే అలా చెప్పుకోవడంలో నాకేమీ సిగ్గు లేదండి మళ్ళీ అంటాడు లోకంలో ఉన్నటువంటి బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు నాకు లోకంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు లేవు ఘనకీర్తులు లేవు అలాగని డబ్బు బలం లేదు ఏమీ లేదు కానీ నాకున్న అతిశయం వేరు నేను అతిశయపడుతున్నాను కానీ లోకరీతిగా ఉన్నటువంటి వీటిని బట్టి కాదు ఇంకేమన్నాడు తెలుసా ఎన్నికైన వారిని వ్యర్థం చేసుకోవడానికి లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఈరోజు నేను ఎవరికి అవసరం లేదండి కానీ దేవుడికి అవసరం నన్ను ఎవరు ఎంపిక చేసుకోకపోవచ్చు నిన్ను కూడా ఎవరు ఎంపిక చేసుకోకపోవచ్చు కానీ దేవుడు నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు ఈ లోకంలో ఎన్నికలేమండి మనం చాలామంది చాలా పెద్ద పెద్ద మీటింగుల్లో పెడుతుంటారు ఉంటారు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు ఆ ఎన్నికైన వారిని వాళ్ళు పిలుచుకుంటారండి ఆ గొప్పవారుగా ఉన్నారని పెద్దవారుగా ఉన్నారని నేను అంటున్నాను నా బైబిల్ అయితే అలా చెప్పలా నా బైబిల్లో అలాంటి మాటలు లేవు ఎందుకంటే లోకములో నీచులుగా ఉన్నవారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని అతిశయ కారకులుగా చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు అందుకని నీ అతిశయం ఏంటి మిత్రమా అంటున్నాడు దేవుని యొక్క వచనాలు మనం చదివితే కొరిందలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఐదవ అధ్యాయము ఆరో వచనంలో మీరు అతిశయించుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేస్తుందని చేస్తుందని మీరు ఎరగరా ఒకవేళ ఏదైనా అతిశయం కనబడుతుంది అనుకోండి వెంటనే దేవుడి దగ్గర సరి చేసుకోండి వెంటనే దేవుడి దగ్గర సర్దుకోవడానికి ఇష్టపడండి ఎందుకంటే పౌలు భక్తుడికి చాలా అతిశయకారమైన అనేక కార్యాలు అతనిలో ఉన్నాయి కానీ ఏ రోజు అతను అతిశయపడడానికి ఇష్టపడల కొరిందలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఆయన అంటాడు వచనంలో నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణం ఏది లేదు సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడింది అదే అతను అతిశయం ఆ భారాన్ని ఫీల్ అవ్వడమే అతిశయం నాకు ఏదో అద్భుతంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడని దేవుడు ఆయా స్థలాలకు నన్ను తీసుకెళ్ళిపోతున్నాడని నాకు ఏమాత్రం అతిశయం లేదు చాలామందికి అతిశయముందండి నేను ఇన్ని ప్రాంతాలకు వెళ్ళాను ఇన్ని దేశాలు తిరిగాను ఎంతమందికి ప్రకటించాను ఇన్ని ఆరాధనలు జరిగిస్తున్నాను ఇవన్నీ మనకు వద్దండి ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ దట్స్ ఆల్ ఇట్స్ ఎ బర్డెన్ వట్ గాడ్ కెప్ట్ అప్ ఆస్ మన మీద దేవుడు ఉంచిన గొప్ప భారభరితమైన పరిచర్య అది అందుకనే పౌలు అంటాడు నాకు అతిశయ కారణం ఏదీ లేదు సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద మోపబడింది అయ్యో నేను సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అంటాడండి అది అతను అతిశయం ఈరోజు నేను అంటున్నాను కొరంగికు రాసినటువంటి రెండవ పత్రికలో కూడా తనను గురించి పదకొండవ అధ్యాయములో ఆయన అంటాడు ముప్పై వచనంలో అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనతల విషయమై ఆ సంగతుల గురించే నేను అతిశయపడతాను అదండి నిజమైనటువంటి దేవుని బిడ్డ నిజమైనటువంటి దేవుని సేవకుడు నిజమైనటువంటి దేవుని కుమారుడని పిలువబడుతున్న వారు అతిశయపడాలి కానీ ఎక్కడో తెలుసా వీఆర్ సపోజ్ టు ఫీల్ ఇన్ అవర్ టెంప్టేషన్స్ మన బలహీనతల్లో మనము అతిశయ కారణంగా ఉన్నామా ఎందుకంటే పన్నెండవ అధ్యాయంలో చూస్తే ప్రారంభంలోనే అంటాడు అతిశయింప అతిశయం పడుట నాకు తగదు కానీ అతిశయ పడవలసి వచ్చింది ఎందుకంటే తన జీవితాన్ని దేవుడు అంతా మార్చేశాడండి భయంకరమైన హింసకుడు దోషకుడు హానికరుడుగా ఉన్న తన జీవితాన్ని దేవుడు అతిశయకారకుడుగా మార్చుకున్నాడు అందుకే అంటాడండి నేను అతిశయము పడాలి అట్టి వానిని గురించి అతిశయిస్తాను నా విషయం ఏదైతే నా బలహీనత ఎందు నేను దేవుని సన్నిధిలో అతిశయిస్తాను ఎందుకంటే అతిశయింపపులకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుతును గనుక అవివేకిని కాకపోదును కానీ నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన విని నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమోనని అతిశయించుట మానుకొనుచున్నాను చున్నానన్నాడండి ఇదండి సేవ అంటే సేవకుడు అంటే అది నన్ను గురించి ఎవరైనా ఎక్కువగా మోసేస్తుంటే నేను వెంటనే తప్పుకుంటాను ఎందుకంటున్నానంటే ఒకవేళ అది నాకు అతిశయ కారణంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి మీరెంతండి ఎంతండి మీరు ఇలాగ మాట్లాడతారండి అని ఎవరైనా నిన్నుంటున్నారేమో మిత్రమా కొంచెం తగ్గించుకొని దూరంగా ఉండాలంటే వాటికి ఎవరైనా నేను ఎంతటి వాడు లేడంటున్నారా ప్రభువా ఇది నువ్వు ఇచ్చిన దానమే అని అతిశయించడం మానుకోండి ఎందుకంటే చక్కగా చెబుతాడు అక్కడ తొమ్మిదో వచనంలో అందుకు నా కృప నీకు చాలు బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగును అని చెప్పినప్పుడు కాగా ఈ క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా నేను అతిశయపడుతున్నాను అంటాడు పౌలు ఈరోజు ప్రియ దేవుని బిడలారా అతిశయపడడం అనేది నాకు తగదని చెప్పుకున్న ఆయన ఎప్పుడు అతిశయపడుతున్నాడంటే దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి అందుకని అంటన్నాను అసలు అతిశయం అనేది ఏ స్థితిలో మనం పడాలి గర్వంతోనే అతిశయపడాలా డంభముతో అతిశయపడాలా అధికారంతో అతిశయపడాలా జ్ఞానంతో అతిశయపడాలా లేక దేవుడిప్పుడు అనుకరించిన ఉన్నత స్థితిని బట్టి అతిశయపడిపోవాలా కాదండి ఎలాగ అతిశయపడాలో బైబుల్ చెప్పిందండి యాకోబు అనేటువంటి భక్తుని ద్వారా మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయించాలి ఒక దీనుడిగా ఉన్నావా నువ్వు దేవుడిని కింత ఆధిక్యత ఇచ్చాడా దాన్ని బట్టి నువ్వు అతిశయపడు దీనుడిగా ఉన్న నాకు ఈ ఆధిక్యత ఇచ్చినందుకు నేను అతిశయపడుతున్నాను ఒకవేళ ధనవంతుడిగా ఉన్నావా ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ ఎందు అతిశయించాలి బాగా డబ్బులు ఉన్నాయా అయినా సరే నేనేదో ఒక నొలక మంచం మీద పడుకు అక్కడే ఉండవయ్యా అని అన్నారా సంతోషించు అతిశయించు అంతే తప్ప ఒక దీనదశలో ఉన్నవాణ్ణి మీరు పలానా చోట ఉండనని పెడితే ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఆధిక్యతకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను అతిశయపాడు బాగా ధనవంతుడిగా ఉన్నవాణ్ణి నువ్వు ఎక్కడే ఉండాలయ్యా అని అన్నారు అనుకోండి అక్కడే ఉండు అక్కడే దానిని బట్టి బట్టి నువ్వు అతిశయించు ఈరోజు నేను అంటున్నాను యాకోబు ద్వారా దేవుడు పలికిన మాట దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయించాలి ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయించాలి ఈరోజు నువ్వు అలా అతిశయిస్తున్నావా మిత్రమా లేక నువ్వు నాకే వచ్చు నాకే అన్నీ తెలుసు నాకు ఎంత ఇంత ఎంత ఉంది ఎంత మంది మార్బలం ఉంది అని ఎవ్వరూ అతిశయించడానికి లేదు బైబుల్ ప్రకారంగా ఇదొక భయంకరమైన సులభంగా చిక్కులు పెట్టే పాపములు ఒక అంశం అందుకనే కొరిందికు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ఒకటిలో అతిశయించేవాడు ఎవడైనా ఉంటే వాడు ప్రభువునందే నందే అతిశయింపవలను అని వ్రాయబడిందండి ఈరోజు మనము అతిశయించడానికి ఒక్కటే ఒక కారణం మన ప్రభు ఈరోజు ఆ ప్రభువును పూర్తిగా తెలుసుకున్నావా అతిశయించు ఇర్మియా ద్వారా దేవుడు అద్భుతమైన మాట బయలుపరిచాడు పిల్లారు తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఎహోవా ఇలాగ సెలవిస్తున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు ధనవంతుడు తన ధనమును ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు మరి ఎక్కడ అతిశయించాలి అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయించాలి అలాగ అతిశయించే వారిలోనే నేను ఆనందిస్తున్నానని యహోవా సెలవిస్తున్నాడు ఈరోజు నీకు ఆ తగ్గింపుతో ఉన్నటువంటి అతిశయం ఉందా మిత్రమా నేను ఆ ఓడించాను నేను వీడిని ఓడించాను రమ్మను కావాలంటే ఛాలెంజ్లు ఇవన్నీ క్రీస్తులు లేవు ఒకవేళ అతిశయిస్తే ఆ ప్రభు ఇచ్చిన పరమ జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞాని ఇచ్చినటువంటి ఆ మహోన్నత స్థితిని బట్టి మనం అతిశయించాలి ఈరోజు లోక సంబంధమైన అతిశయాలు మనకు దూరమయ్యి సులభంగా చిక్కులు పెట్టే పాపంలో మనం పడకుండా నిజంగా ప్రభు కొరకు అతిశయించేటట్లుగా ఆ మహాదేవుని గ్రహించుకొని ఆయన ద్వారానే మనం ఈ రీతిగా ఉన్నామనేటువంటి ఉనికిని కలిగి ప్రభులు అతిశయించువారుగా దేవు దేవుడు మనలను దీవించును గాక ఈరోజు ఆలోచన చేద్దాం నన్ను అతిశయ కారణంగా చేయి ప్రభువ అని లోక సంబంధమైన గర్వముతోనో డమ్మముతోనో అధికారముతోనో ధనముతోనో లేక ఈ లోకంలో నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులతోనో ఈ ఘనకీర్తులతోనూ నేను అతిశయించకూడదు అతి అతిశయిస్తే ప్రభువునందే నేను అతిశయించేవాడిగా అతిశయిస్తే భూమి మీద కృపచూపచు నీతి న్యాయములు జరిగించుచున్నా యహోవాను నేనే అని గ్రహించి తెలుసుకొని అలాగ నేను అతిశయించాలి అలా నిన్ను పరిశీలనగా అర్థం చేసుకొని అతిశయించేవాణిగా నన్ను ఉంచని దేవుడి దగ్గర అడుగుదాం ఈ లోక సంబంధమైన అతిశయము మనకి దూరమగును గాక దేవుని అందు మనం అతిశయ కారణంగా మారిపోదుము గాక ప్రార్థన పరిశుద్ధువైన దేవా కృపగల మా తండ్రి సాతాను లోక సంబంధమైన అనేక ప్రలోభలకు మమ్మల్ని గురిచేసి లోక సంబంధమైన అతిశయ కారణమైన గర్వము డంబము లేక ఈ లోకములో ఉన్న పొగరు ఈ ధనము స్థితి అధికారం ఇవన్నీ మాకిచ్చి మేము ఆయన ప్రభు అతిశయించడం మాని వాటిని బట్టి అతిశయించేటట్టుగా చేస్తున్నాడేమో అట్టి మాకు దూరమగునుగాక అతిశయించేవాడు నేనే ప్రభుననియు నన్ను గ్రహించుకొని పరిశీలనగా తెలుసుకొని అతిశయించాలని నువ్వు చెప్పినట్లుగా మాయందు నువ్వు సంతోషించినట్లుగా అట్టి అతిశయ కారకంగా మమ్మల్ని ఉంచమని క్రీస్తు పేరిట మమ్మల్ని అప్పగించుకొని ప్రార్థించి వినయ మనస్కులుగా పొందుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆశీర్వాదం తీసుకుందాం తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దైవ సన్నిధి దేవుని కొరకచ్చే కారణంగా మార్చబడినట్లుగా ఎవరైతే అడుగులు వేసుకుంటారో వారందరికీ సదా తోడే ఉండి నడిపించునగాక ఆమెన్ దేవుని స్తోత్రం కలుగునగా